రియల్లీ ప్రేక్షకులు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఖచ్చితంగా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఏ రివ్యూస్ కానీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది నమ్మకండి, మీరు సినిమాకి వెళ్ళి చూడండి, మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకనంటే సినిమాలో ఒక కథ తప్ప, కథ మీద ఇంపార్టెన్స్ తప్ప, కథకు కావాల్సింది తప్ప వేరే ఏమీ ఉండదు కాబట్టి. సో కథనే నమ్ముకొని కంటెంట్ నమ్ముకొని చేసినాం కాబట్టి 100% మీరు సాటిస్ఫై అవుతారు, ఇది గ్యారంటీ. 100% నేను నమ్మకం ఇస్తున్నా. చూసిన వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అదే ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అండ్ ఈ మీడియా తరపున నేను చెప్పేది ఏంటంటే, ఈ దీని పరంగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే నాకు రివ్యూ రైటర్స్ కావచ్చు, మీరే నాకు సపోర్టర్స్ కావచ్చు. మీరు మౌటాక్ ద్వారా, అంటే నాకు అంత పెద్ద టైం లేదు, ఇది ఈ సినిమా బాగుంది అని తెలుసుకునే లోపే ఇంకో సినిమా వచ్చేస్తుంది, సినిమా వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం టైం అయినా ప్రేక్షకులు మీరు చూసిన వాళ్ళు సజెస్ట్ చేసి సినిమాను బ్రతికిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఒక మంచి సినిమా రావాలి అని అంటారు, మంచి కంటెంట్ ఉన్నది రావాలి అని అంటారు, కానీ అది బతకడం చాలా కష్టమవుతుంది. అట్లాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకో సెకండ్ సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఫుల్ లెంత్ కమర్షియాలిటీగా ఒక బిజినెస్ మ్యాన్గానో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఇది కమర్షియల్గా ఉంటూ ఎట్ ది సేమ్ టైం ఒక హట్కే లాగా ఉంటుంది అన్నట్టు, ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. అది 100% దాన్ని నేను పర్ఫెక్ట్గా చేసిన, ఎక్కడ కూడా కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల నేను కమర్షియల్ లిబర్టీ అనేది తీసుకోలేదు. కథకి ఏం కావాలన్నా తీసుకున్నాను, అదే చేసాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఉంటే తర్వాత రైట్. మంచి సినిమా వేస్తే కిల్ అవ్వదనే ఒక హోప్ ఉండే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎటువంటి ఛానల్స్ లేవు. ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కలవాలి అని అంటేనే దానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, ఆ ఛానల్కి. సో నేను చాలా మటుకు ట్రై చేసిన బట్ పాసిబుల్ అవ్వలేదు. చూశారు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూడలేరండి, చెప్తున్నాను కదా. అసలు జనరల్గా అందరూ బిజీగానే ఉంటారు, అది ఇవ్వలేరు, టైం ఇవ్వలేరు, మనకి ఇవ్వాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. జనరల్గానే అందరూ బిజీ ఉంటారు, బట్ మనకు టైం ఇచ్చేంత, ఇంపార్టెన్స్ ఇచ్చేంత నేను ఎవరు, ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎవరితో వచ్చినాను, ఏంది అనే దాన్ని బట్టి దాన్ని టైం అనేది స్పెండ్ చేయడానికి ఉంటుంది. సో నేను ఒక అన్నన్ పర్సన్ అయి ఉండి నేను నా సినిమా చూడండి సార్ అంటే ఎట్లుంటుంది అనేది కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా సరే. చాలా చాలా సినిమాలు, రకరకాల సినిమాలు వస్తుంటాయి కాబట్టి ఇది అందులో ఒకటి అని అనుకుంటారు తప్ప, ఓకే ఇటు బాగా తీసిండని నా మీద నమ్మకం ఉండదు కదా. సో నేను వాళ్ళని కలవాలి, వాళ్ళు నాకు టైం ఇవ్వాలి అని అంటే నా నుంచి ఒక రికమెండేషన్ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి, అది లేదు. సో అట్లా నేను అప్రోచ్ అయ్యాను, అయ్యింది జరిగింది, కానీ బట్ టైం అవ్వలేదు, టైం ఇవ్వలేదు అంతే. ఇది ఒక ప్యూర్ న్యాచురల్గా చేసింది. ఈవెన్ యాక్టింగ్ చేయడం వేరు, న్యాచురల్గా చేయడం వేరు. యా, న్యాచురల్గా మనం డే టు డే ఎలా ఉంటామో దాన్ని బిహేవ్ చేయడం, అదే కెమెరా ముందు చేయడం వేరు. సో ఈ స్వాతి క్యారెక్టర్ అనేది కూడా ఒక ప్యూర్ విలేజ్ అమ్మాయి. అంటే విలేజ్ అమ్మాయి అంటే మళ్ళీ లైక్ చుడి లంగా ఓని వేసుకొని ప్యూర్ కాటుగా పెట్టుకొని జడలు వేసుకొని ఇలా కాదు. మరి ఒక ఇప్పుడు ఈ ట్రెండ్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో సేమ్ అలానే, అండ్ వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ప్రేమించిన అబ్బాయితో వాళ్ళు ఎలా ఉంటారు. అండ్ సో ఆ ఇది అనేది బాగా నాకు బాగా నచ్చింది. సో నా క్యారెక్టర్ బాగా నచ్చింది అండ్ స్టోరీ కూడా నాకు బాగా నచ్చింది. సో అందుకని ముందుగా అందరికీ నమస్కారం. నేను ముగ్గురికి మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్గా డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీలో స్వాతి అనే ఇంత మంచి క్యారెక్టర్ని నన్ను ఒక పార్ట్గా చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్, మీడియా వాళ్ళకి మీ అందరూ చేసిన సపోర్టే. మేము ఎంత కష్టపడ్డామో మాకు తోడుగా, మాతో తోడుగా మీరు అంతే ఈక్వల్గా పబ్లిసిటీ చేశారు. సో
థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక థ్యాంక్ యూ చెప్తే అది మీరు చేసిన సపోర్ట్ చాలా థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్న చాలా చిన్నది. సో ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మూడవదిగా ప్రజలందరూ, ఎందుకంటే ఇప్పుడు సార్ శ్రీరామ్ గారు చెప్పినట్టుగా థియేటర్స్ అనేది చాలా అక్కడక్కడ చాలా దూరమైన ప్లేసెస్లో ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా నాకు మెసేజెస్ వస్తున్నాయి, మూవీ చాలా బాగుంది, మూవీ చాలా బాగుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఎంత దూరంలో ఉన్నా మీరందరూ వెళ్ళి చూస్తున్నందుకు. అండ్ ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ తప్పకుండా వెళ్ళి మూవీని చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. యా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ చూస్తుంటే. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అంటున్నారు, ఒక్క నెగిటివ్ కాంప్లిమెంట్ రాకుండా ప్రతి ఒక్కరూ బాగుంది బాగుంది అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మిగతా వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ సపోర్టర్స్ బ్లెసర్స్ థ్యాంక్ యూ సో మచ్. వచ్చినాయి కాబట్టి తర్వాత అనేది ఏం లేదండి, దానికంటే ముందే అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే నేను 2014లోనే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన జాడ అది ప్రజాస్వామ్యం అని, దాంట్లో ఫుల్ లెంత్ తెలంగాణ స్లాంగు విలేజ్ స్లాంగే ఉంటుంది. అంటే నేను అది అంటే కొత్తగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొత్త స్లాంగ్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నేను అక్కడ నుంచి అనుకున్నాను. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉంటుంది. సో సినిమా కూడా ఇట్లా బాగుంటుంది కొత్త స్లాంగు, దాన్ని ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్లేవర్ని అని అనిపించి అంతకుముందే రాసుకున్నాం. బట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ ప్రాసెస్లో నాకు లేట్ అయింది సినిమా అంతే. ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, అలాగే ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ ఒక 2 నిమిషాలు ఏమీ దాచుకోకుండా నిజాలు మాట్లాడదామని ఫిక్స్ అవుతున్నాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడేటి అన్నీ నిజాలే మాట్లాడతాను. నేను ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు ఫస్ట్ సినిమా ఇది. నేను ఇంత ఇట్లా మీడియాని ఫేస్ చేయడం కానీ, ఇట్లా నేను ఆడియన్స్తో మాట్లాడడం కానీ అంతా ఇది నాకు ఫస్ట్ టైం. మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా చేస్తున్నా రిలీజ్ అవుతుంది, ప్రొడక్షన్లో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ జరుగుతుంది, ఇదంతా ఒక ఫేజ్ అయితే సినిమా ఒక్కసారిగా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఒక హ్యాపీనెస్ ఉండేది. ఎట్లా అంటే అదే మరీ కొట్టుకుపోయే సినిమాలా కాకుండా, ఏదో చిన్న సినిమా చేసిరు వీళ్ళేదో వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా, మంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, పెద్ద థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అన్ని అవుతున్నాయి ఇన్ని అవుతున్నాయి సినిమా ముందు రోజు వరకు అదే కాన్ఫిడెన్స్తో ఉండే. ఎక్కువ థియేటర్స్ వస్తున్నాయి అప్పా చాలు ఒక్కడు బాగుందని అంటే కాన్ఫిడెన్స్ ఉండింది మాకు సినిమా మీద. నేను ప్రీలిజ్ ఈవెంట్లో కూడా చెప్పిన ఈ సినిమా డైరెక్టర్ కానీ, డైరెక్టర్ తిరుపతి ఎస్ఆర్ గారు కానీ, నేను శ్రీరామ్ నిమ్మల కానీ ఫస్ట్ టైం వీళ్ళు చేసిర్రు, ఫస్ట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళకి, ఏదో ఫస్ట్ సినిమా చేసినట్టు చేసిర్రు, సర్లే వదిలేద్దాం యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టుగా ఉంటే మేము వెళ్ళిపోతాం అని చెప్పి నేను అన్నా. దానికి కొంతమంది నా అది నా కాన్ఫిడెన్స్తో నేను చెప్పినా అని చెప్పి అన్నారు. ఇంకొంతమంది అబ్బా ఏంది ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అని చెప్పి కొంతమంది అన్నారు. నేను నిజంగా చెప్తున్నా నా కాన్ఫిడెన్స్తో మాత్రం నేను మాట్లాడినా. అండ్ ఇప్పటికీ కూడా నేను అదే చెప్తున్నా, మీకు సినిమా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమాలు ఎట్లుండే పక్కన పెడితే మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి, దయచేసి థియేటర్కి వచ్చి చూడండి ఒక్కసారి సినిమా. సినిమా బాగాలేదు, సినిమాలో వీళ్ళు యాక్టింగ్ బాగాలేదు అని చెప్పి మీరంటే మేము ఏమనడానికి, మేము ఏం తీసుకోవడానికి అని రెడీ, మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం దానికి. కానీ ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. మీరు చూస్తేనే, ఆడియన్స్కి చెప్తున్నానండి ఈ విషయం, మీరు చూస్తేనే ఈ సినిమా బాగుంది లేదు అని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం థియేటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక హ్యాపీనెస్ అయితే ఉండింది, ఎందుకంటే చూసిన వాళ్ళంత వరకు ఎవ్వరు కూడా స్వేర్, ఇందాక నేను అన్నట్టుగా ప్రమాణం చేసి చెప్తున్నానన్నా, చూసిన వాళ్ళు ఎవరు కూడా సినిమా బాగాలేదు, చెత్తగా ఉంది, అట్టర్ ఫ్లాప్ అని ఎవ్వరు అనలేదు, స్వేర్. ఇంకా నా యాక్టింగ్ గురించి చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. ఇప్పుడు నా గురించి మాట్లాడుకోవడం కాదు, నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మంచి సినిమా మీరు ఆదరిస్తేనే సినిమా బయటికి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మనకు పెద్దగా టైం కూడా లేదు. ఇందాక డైరెక్టర్ గారు అంటుంటే కూడా నాకు అదే అనిపించింది, ఇప్పుడు ఈ సినిమా బాగుంది
ఆడుతుంది 50 డేస్ వెళ్తుంది 100 డేస్ అంత స్కోప్ లేదు మనకి ఇవాళ, అంత స్కోప్ లేదు. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఒక చిన్న సినిమా వితౌట్ ప్రమోషన్ కానీ ప్రమోషన్ ఏదో ఒక రిలీజ్ అవుతుంది అంటే అది బాగుంది లేదు అనేది ఫస్ట్ డే సెకండ్ డే, ఇంకా థర్డ్ పెరిగితే థర్డ్ డే పెరగాలి, లేదంటే ఇంకా డౌన్ అంతే, ఇంకా మూడో రోజు సినిమా ఉండదు థియేటర్స్లో. ఇది అందరికి తెలిసిన విషయం ఇది. కాకపోతే మనకేంటంటే ఈరోజు కొన్ని పెరిగినాయి, ఒకటి అక్కడ 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 ఒక 4-5 థియేటర్స్ ఇప్పుడు పెరిగినాయి. ఇది దేనికి అంటే ఈ 2 రోజుల్లో జరిగిన టాక్ వల్ల. ఇది మీరు ఈరోజు కనుక సినిమాకి వెళ్ళి మీరు బాగుంది అని మీ మౌత్ టాక్ ద్వారా సినిమా జనాలకు వెళ్ళగల ఇంకా వేరే ఆడియన్స్లోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ ఉన్న వన్ వీక్ స్కోప్ ఏదైతే ఉందో దీంట్లో థియేటర్స్ పెరుగుతాయి. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసినట్టు మీరు ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఒక కొత్త టాలెంట్ని, కొత్త ఇండస్ట్రీకి వచ్చిన ఫ్రెషర్స్ని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. మంచి సినిమా, సారీ అండి, మంచి సినిమా, ఫ్రెష్ కంటెంట్తో వచ్చిన సినిమా, మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు మా సినిమాకి ఖచ్చితంగా. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే రండి, మీరు అదే ఎక్స్పెక్ట్ చేయండి, ఇదే ఎక్స్పెక్ట్, నేను చెప్పను, ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు అది దొరుకుతుంది, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. థియేటర్స్కి రండి, చూడండి. చాలామంది అడుగుతున్నారు అన్ని థియేటర్స్ అని, ఇన్ని థియేటర్స్ అని వేసారు, ఏమైంది ఎట్లయింది అని చెప్పి. అది ఎట్లయింది ఏమైందని చెప్పి మా డైరెక్టర్ గారికి తెలుసు. అది ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. చాలామంది ఇప్పటికి అడుగుతున్నారు అక్కడ ఉందన్నారు, ఇక్కడ ఉందన్నారు, ఎక్కడ లేదేంది అని చెప్పి. దయచేసి మీ అందరికి చెప్తున్నా, కొంచెం మా మీద దయచేసి థియేటర్స్ ఎక్కడున్నాయో అక్కడికి వచ్చి చూడండి. మీరు చూస్తేనే మీ దగ్గర ఉన్న థియేటర్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. అండ్ ఇట్లా మాట్లాడవచ్చో లేదో కూడా తెలియదు, నాకు అనిపించింది మాట్లాడుతున్నానండి, ఏమనుకోవద్దు. ఒక్కసారి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ, ఇండస్ట్రీని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి మా సినిమాని చూడండి. మీరు ఒకసారి మీరు చూసి మీకు నచ్చితేనే ఫర్దర్ స్టెప్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతారన్న నమ్మకంతో మేము ఉన్నాము. ఒకసారి వచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి, కుదిరితే వీలైతే. నా రిక్వెస్ట్ మాత్రమే ఇది, నేను ఏదో ఆవేదన వెళ్ళగక్కుతున్నాను కాదు, నా రిక్వెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నా. ఒక్కసారి చూడండి, ఒకసారి ప్రూవ్ చేయండి, ఒక కొత్త టాలెంట్, ఒక మంచి సినిమాని మేము ముందుండి నడిపిస్తాం. మేము మాకు ఆ బాధ్యత అనేది ఉంది. మేము వీఆర్ కేపబుల్ ఆఫ్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్, న్యూ ఫిలిమ్స్ అని చెప్పి ఒక్కసారి మీరు ఇంకొకసారి, ఇన్ని చాలాసార్లు చేశారు, ఇంకొకసారి ప్రూవ్ చేయండి. అది దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఏమైతే సినిమా బయటకు వచ్చాయని లేదు సార్, ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నేను అంటే లాస్ట్ టైం సినిమా స్టార్ట్ అవ్వడానికి లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యాను సినిమాలో. నేనైతే ఈ సినిమా కథ 2016లోనే అనుకున్నారు, మనకి వచ్చిన ఫిదా కానివ్వండి, పెళ్లి చూపులు కానివ్వండి, ఆ సినిమా అప్పటి నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు మనం. అప్పటి నుంచి అంతకు ముందు నుంచే మా డైరెక్టర్ గారు దీన్ని ఇట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అండ్ లక్కీలీ నాకు ఈ స్లాంగ్ అనేది ఇది నాకు ప్లేస్ అయింది. వై? బికాస్ నాకు ఇది ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దాట్ అండ్ నేను ఫీల్ అవుతా. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ టాకింగ్ ఇన్ దిస్ అండ్ ప్రజెంటింగ్ దిస్ డైలెక్ట్. అంటే ప్లస్ అవుతుంది అని పక్కన పెడితే లొకాలిటీని, న్యాచురాలిటీని మనము పోర్ట్రే చేయవచ్చు, మనకు బాగా తెలుసుది ఇది అని చెప్పేసి తీసుకోవడం జరిగిందండి.